Welcome to our business ideas in Telugu channel. ఇవాళ చెప్పబోయే బిజినెస్ గురించి కంప్లీట్ గా యూట్యూబ్ లోనే తెలుగులో మొట్టమొదటిసారిగా నేను చెప్పబోతున్నాను. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటగా మీరు మన ఛానల్ ని ఇప్పుడే విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ లో మీరు పర్ డే మినిమం 20,000 రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. జనరల్ గా మనకి సిటీలో మిల్క్ అనేది దొరకడం చాలా కష్టంగా ఉంటుంది, అలాగే కర్డ్ కావచ్చు, లస్సీ కావచ్చు, ఇవన్నీ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. వాటి అన్నిటిని మనం తయారు చేస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? సో అదే ఈ బిజినెస్ అన్నమాట. మనం మిల్క్ ని, కర్డ్ ని, అలాగే పన్నీర్ ని ఇవన్నీ కూడా మనం తయారు చేస్తూ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. నేను చెప్పబోయే బిజినెస్ కు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేయాలి, మిషనరీస్ ఏం కావాలి, అలాగే దీనికి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, అసలు పూర్తిగా ఈ బిజినెస్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు బిజినెస్ కు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే సోయా మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్ ని మనం స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్ అనేది పొందవచ్చు. ఈ సోయా మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ని మనం స్టార్ట్ చేయాలంటే మనకి కావాల్సినటువంటి మిషనరీ కేవలం 1,40,000 నుంచి 3,50,000 మధ్యలో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది పెడితే సరిపోతుంది. సో స్టార్టింగ్ అంటే మినిమం అమౌంట్ తో మనం స్టార్ట్ చేయాలంటే కేవలం 1,40,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి మిషనరీ అనేది కంపెనీ దగ్గర దొరుకుతుంది. కాకపోతే ట్రాన్స్పోర్ట్ అలాగే జిఎస్టీ అనేది అడిషనల్ గా పడుతుంది అనమాట. సో కంపెనీ దగ్గర నుంచి మీరు పర్చేజ్ చేసుకోవాలంటే నేను చెప్పిన 1,40,000 రూపీస్ కి అడిషనల్ గా జిఎస్టీ, ట్రాన్స్పోర్టేషన్ అనేది కాస్ట్ అనేది పడుతుంది అనమాట. సో ఈ సోయా మిల్క్ మిషన్ మనం పర్చేస్ చేస్తే దీంట్లో మనం మిల్క్ ని ప్రాసెసింగ్ చేసే దానితో పాటు మనం పన్నీర్ ని కూడా తయారు చేయవచ్చు, అలాగే కర్డ్ కావాలన్నా కూడా మనకి తయారవుతుంది. కేవలం ఒక 1 అవర్ లో మనకి 100 లీటర్స్ వరకు ఈ మిషన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఈ వచ్చినటువంటి మిల్క్ ద్వారా మనము కర్డ్ కావాలి అంటే కేవలం 24 అవర్స్ లో మనకి కర్డ్ అనేది రెడీ అవుతుంది. అలాగే మనం పన్నీర్ కూడా దీంట్లోనే ప్రాసెసింగ్ చేసుకొని చేయవచ్చు అనమాట. ఇక మనము ఈ బిజినెస్ లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాము. ఇక్కడ ఉన్నటువంటి మిషనరీస్ వచ్చేసి 1,40,000 నుంచి 3,50,000 మధ్యలో చెప్పాను కాబట్టి ప్రతి ఒక్క మిషన్ లో కూడా మనము మిల్క్, కర్డ్ అలాగే పన్నీర్ అనేది ఖచ్చితంగా తయారు చేసుకోవచ్చు. కాకపోతే పర్ అవర్ జరిగే ప్రొడక్షన్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ప్రైజెస్ అనేది వేరియేషన్ ఉంటుంది. సో 1,40,000 లో మనం పర్చేజ్ చేసుకునే మాన్యువల్ మిషన్ వచ్చేసి సింగిల్ ఫేస్ లో రన్ అవుతుంది అనమాట. 3 HP పవర్ తో ఈ మిషన్ అనేది రన్ అవుతుంది. సో ఈ మిషన్ లో పాలు అలాగే పెరుగు అలాగే లస్సీ అంతేకాకుండా పన్నీర్ కూడా మనం తయారనేది చేసుకోవచ్చు. ఈ ఒక్క మిషన్ లోనే ఈ 4 ప్రోడక్ట్స్ మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ లో మీకు రన్ అవుతున్నటువంటి ప్రాసెస్ అనేది ఒకసారి గమనించండి. మిల్క్ ని ఎలా ప్రాసెస్ చేస్తున్నారు, అలాగే పన్నీర్ ని ఎలా ప్రాసెస్ చేస్తున్నారు అనేది మీరు టోటల్ గా ఒకసారి గమనించండి. పాలు, పెరుగు, లస్సీ అంతేకాకుండా పన్నీర్ ని ఒకే మిషన్ లో మీరు ప్రాసెసింగ్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఇక మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కి అయ్యేటటువంటి కాస్ట్ ఎంత, అలాగే మనము ఎంత ప్రైస్ కి సేల్ చేయాలనేది ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ ప్రాసెసింగ్ అయ్యే ఎక్స్పెన్సెస్ మనం చూస్తే కేవలం 1 లీటర్ 8 రూపీస్ 50 పైస్ కి మనకి తయారైపోతుంది. దీంట్లో ఎలక్ట్రిసిటీ అలాగే లేబర్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ అన్ని ఎక్స్పెన్సెస్ పోగా మనకి 8 రూపీస్ 50 పైస్ కే మనకి 1 లీటర్ మిల్క్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనం మార్కెట్ లో 40 రూపీస్ నుంచి 60 రూపీస్ వరకు మనం సేల్ అనేది చేసుకోవచ్చు. 40 రూపీస్ అనేది హోల్సేల్ గా మనం సేల్ చేసుకోవచ్చు, రీటైలర్ వచ్చేసి 60 రూపీస్ వరకు సేల్ అనేది చేస్తారు. అలాగే కర్డ్ అంటే పెరుగు వచ్చేసి మనకి ప్రాసెసింగ్ అంటే ప్రొడక్షన్ కి అయ్యేటటువంటి ఖర్చు 6 రూపీస్ 50 పైస్ కి మనకి రెడీ అయిపోతుంది. మనము 45 రూపీస్ వరకు సేల్ అనేది చేయవచ్చు. అలాగే పన్నీర్ వచ్చేసి మనకి ఎంత కాస్ట్ కి రెడీ అవుతుంది అంటే 43 రూపీస్ కి పర్ కేజీ అనేది రెడీ అవుతుంది. మార్కెట్ లో మనము 140 రూపీస్ కి హోల్సేల్ గా సేల్ చేసుకోవచ్చు, అలాగే రీటైల్ గా 200 రూపీస్ వరకు సేల్ అనేది చేసుకోవచ్చు. ఇక కర్డ్ విషయానికి వస్తే కర్డ్ అనేది మనకి ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి 6 రూపీస్ 50 పైస్ పడుతుంది. మనము రీటైల్ గా 40 రూపీస్ వరకు పర్ కేజీ అనేది సేల్ చేయవచ్చు అనమాట. ఇక లస్సీ ప్రొడక్షన్ కి మనకు అయ్యేటటువంటి కాస్ట్ వచ్చేసి 6 రూపీస్ పడుతుంది. మనము హోల్సేల్ గా 30 రూపీస్ వరకు సేల్ అనేది చేయవచ్చు. సో ఈ విధంగా మిల్క్ అలాగే కర్డ్ అలాగే లస్సీ అలాగే
పన్నీర్ టఫీ అంటారు దీన్ని కూడా మనము ఈజీగా ప్రొడక్షన్ చేసి మార్కెట్లో మంచి సేల్స్ అనేది పొందవచ్చు ప్రస్తుతం ఉన్న పొజిషన్లో సిటీస్లో మిల్క్ అలాగే కర్డ్ లస్సీ పన్నీర్ అనేది దొరకడం చాలా టఫ్గా ఉంది మనం ప్రాసెసింగ్ ప్లాంట్ని స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు ఇక దీనికి కావాల్సిన స్పేస్ వచ్చేసి 10x10 రూమ్ అయితే సరిపోతుంది అన్నమాట ఇక ముఖ్యంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి కావాల్సిన లైసెన్స్ వచ్చేసి FSSAI లైసెన్స్ అనేది తీసుకుంటే మనకి సరిపోతుంది అలాగే టోటల్గా ఈ కంపెనీకి సంబంధించి మీరు ప్రాసెసింగ్ ప్లాంట్ అంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలి అంటే డైరెక్ట్గా కంపెనీ దగ్గరికి వెళ్ళి మీరు విజిట్ చేసి టోటల్గా బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అలాగే మీ లోకల్ మార్కెట్లో ఉన్నటువంటి ప్రైజెస్ ఎలా ఉన్నాయో మనకి ప్రొడక్షన్కి అయ్యే ఖర్చుకి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఈ సోయా మిల్క్ని 100 degrees దగ్గర బాయిల్ చేస్తే మనకి పన్నీర్ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతుంది సో ఇవన్నీ కూడా మీకు కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది దీంట్లో మనకి ముఖ్యంగా ఈ 140,000లో మనకి ఏమేమి మిషనరీస్ వస్తాయి అంటే ఒకటి గ్రైండర్ రెండు స్టెరిలైజర్ అలాగే బాయిల్డ్ మిషనరీస్ అనమాట ఇవి మూడు కూడా మీకు కంపెనీ ఈ 140,000లో ప్రొవైడ్ చేస్తుంది సో ముఖ్యంగా ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేయాలి అంటే 10x10 రూమ్తో పాటు కంటిన్యూగా ఎలక్ట్రిసిటీ అలాగే మంచి వెలుతురు ఉన్నటువంటి రూమ్ తీసుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి బాగా నీట్నెస్ అనేది మెయింటైన్ చేయాలి ఫుడ్కి సంబంధించిన బిజినెస్ కాబట్టి మనం మంచి క్వాలిటీతో పాటు నీట్నెస్ మెయింటైన్ చేస్తే బిజినెస్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మంచి ప్రాఫిట్స్ అనేది ఈ బిజినెస్లో ఉంటాయి సో ఈ బిజినెస్కి సంబంధించి మీరు మిషనరీస్ కానీ రా మెటీరియల్ కానీ పర్చేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను వాళ్ళని మీరు డైరెక్ట్గా కాల్ చేసి బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని కంపెనీ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతనే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి సో అలాగే ఈ సోయా మిల్క్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్లో మనం సేల్ చేయాలి అని అనుకుంటే ఫ్లేవర్స్ మిక్స్ చేస్తే మనకు మిల్క్ అనేది రెడీ అవుతాయి ఫ్లేవర్స్లో సో ఇంకో విషయం ఏంటంటే చాలామందికి డౌట్ ఉంటుంది ప్రిజర్వేషన్స్ ఏమన్నా యూజ్ చేస్తారా అంటే మిల్క్ కానీ కర్డ్ కానీ మనం తయారు చేసేటటువంటి ఫ్లేవర్ మిల్క్ కానీ లస్సీ కానీ ఇవన్నీ కూడా ఎన్ని రోజులు ఉంటాయి అంటే చెడిపోకుండా ప్రిజర్వేటివ్స్ ఏమన్నా యూజ్ చేస్తారా అనేది అడుగుతారు దీంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయరు మన బయట ఉన్నటువంటి మిల్క్ కానీ కర్డ్ కానీ అవి ఎన్ని రోజులు అయితే ఉంటాయో ఎన్ని రోజుల తర్వాత పాడవుతాయో సేమ్ ఇవి కూడా సోయా మిల్క్స్ కూడా అలాగే సో ఈ సోయా మిల్క్ ఎలా తయారవుతుంది దీనికి కావాల్సిన రా మెటీరియల్ ముఖ్యంగా ఏంటంటే సోయా సీడ్స్ అంటారన్నమాట అంటే సోయా బీన్స్ సోయా విత్తనాలు అని అంటారు ఈ సోయా సీడ్స్ సోయా విత్తనాల వల్లనే మనకి ఈ మిల్క్ కానీ అన్ని తయారవుతాయి ఈ సోయా బీన్స్ లో మనకి చాలా పోషక విలువలు అనేవి ఉన్నాయి సో అటువంటి సోయా బీన్స్ తో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ శశి జై హింద్